తీసుకొచ్చిన మార్పు కొత్త నేరగాళ్లను కొత్త సవాళ్లను పోలీసులకు విసురుతున్నారు ఈరోజు. ఆ కొత్త నేరాలను కొత్త సవాళ్లను ఎదుర్కోవాలంటే సైబర్ క్రైమ్లో పనిచేసే పోలీసులు నేరగాళ్ళ ఆలోచనను పసిగట్టగలగాలి, సాంకేతికమైన నైపుణ్యాన్ని పెంచుకోవాలి, పెంచుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి నేరగాళ్ళను పట్టుకోవడానికి మీరు సంసిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఒకనాడు సమాజంలో తండాలలో లేకపోతే మారుమూల ప్రాంతాలలో తయారు చేసే గుడంబ పెద్ద సమస్యగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ సమస్య చిన్నదైపోయింది. కల్తీ కళ్ళు కావచ్చు, గంజాయి కావచ్చు, లేకపోతే డ్రగ్స్, రకరకాల సింథటిక్ డ్రగ్స్, ఇంకా అవి ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్పాలన్న సమయం సరిపోని అన్ని రకాలుగా ఈరోజు డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టి పీడిస్తున్నది. మీకు అందరికీ తెలిసి తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతం. ఈ తెలంగాణ గాలి నేల సామాజిక సమస్యల మీద వీరోచితంగా పోరాడిన ప్రాంతం. ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రం. ఎన్నో ఆకాంక్షలతోని ఎన్నో అవకాశాల కోసం లక్షలాది మంది యువకులు ఈరోజు ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఏర్పడ్డ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న యువత బానిసలుగా మారుతున్నారు, బలహీనతలకు. అందులో ప్రధానంగా గంజాయి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మధ్యకాలంలో ఏ నేరం జరిగినా బాధితులను పరామర్శించడానికి వెళ్తే నేరానికి పాల్పడ్డ వాళ్ళు చాలా వరకు గంజాయి సేవించి, ఆ మధ్యకాలంలో సింగరేణి కాలనీలో నేను ఒక తీవ్రమైన నేరాన్ని బాధితుల కుటుంబాలని పలకరించడానికి పోయినప్పుడు కానీ, ఔటర్ రింగ్ రోడ్లో ఒక డాక్టర్ మీద జరిగిన దాడి హత్య విషయంలో కానీ, చాలా ప్రాంతాలలో జరుగుతున్న నేరాలు, పాశవికంగా దాడులు చేస్తున్న నేరగాళ్ళు చాలా వరకు గంజాయి సేవించిన సందర్భంలో ఈ రకమైన తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారు. ఇది ఒక నేరగాళ్లకు చదువు లేని వ్యక్తులకు పరిమితం కాలే. చాలామంది కుటుంబ సభ్యులు నన్ను వచ్చి కలుస్తుంటారు, మా పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు, మా పిల్లలు తప్పుదోవలు పోతున్నారు, మేము ఇన్ని 100,000 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి మాకుండే ఒక కూతురు ఒక కొడుకో వాళ్ళు సరైన దారిలో లేరు, ఈ రకమైన సమస్య ఉంది, ఫిర్యాదు చేద్దామంటే పరువు పోద్ది, ఫిర్యాదు చేయకపోతే పిల్లలు పోతారు. ఇట్లాంటి ఎన్నో రకాల సమస్యలతోని చాలామంది తెలిసిన వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం పోలీస్ వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ మీద నిఘా ఎక్కువ పెంచడం, నేరగాళ్ళను వదిలేయడమే ఇది ఒక ప్రధాన కారణం అని చెప్పి నేను భావిస్తున్నా. పొలిటికల్ వ్యవస్థ మీద నిఘా పెట్టేది తగ్గించండి, నేరగాళ్ళ మీద నిఘా పెట్టేది, నేరగాళ్ళ నియంత్రించే దాని మీద మీ ఫోకస్ ఉండాలి. మేము ఈ సమాజం నుంచే ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజల తరఫునే మేము వచ్చినాం. మాకు అంతంత సెక్యూరిటీసు, అంతంత రోడ్ బ్లాక్లు ఏమి అక్కర్లేదు. తగ్గించండి. ఏ ప్రజాప్రతినిధి అయినా ఎవరికైనా ఇవ్వాల్సిన దానికంటే అధిక ప్రాధాన్యత భద్రతలో ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను డీజీపీ గారికి, సంబంధిత అధికారులకి ఈ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. మేమేమి ఈ సమాజానికి దూరంగా ఉండాలని సమాజం నుంచి మేము భద్రత కోరుకోవడం లేదు. ఈ సమాజమే మాకు ఈ బాధ్యత ఇచ్చింది. ఈరోజు ఆ కుర్చీలో కూర్చున్నాం అంటే ఈ సమాజం అంతా కోరుకొని ఎన్నిక చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ సమాజం నుంచి మాకు అత్యధికంగా భద్రత, ఆ సమాజం నుంచి తప్పించుకొని తిరగాల్సిన అవసరం మాకెందుకు ఉంటుంది? మేము తప్పు చేస్తేనో, మాలో లోపం ఉంటేనో మా నిర్ణయాలు ఏ కొద్దిమంది వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మేము సమాజం నుంచి దూరం జరగాల్సిన అవసరం ఉంటుంది. మేము సమాజానికి ఉపయోగపడే పని చేసినప్పుడు మీరు పరిమితమైన భద్రత కల్పిస్తే సరిపోతుంది. కొన్ని ప్రోటోకాల్స్ ఉండొచ్చు మీకు, ఆ ప్రోటోకాల్స్లో కూడా మినిమం మ్యాక్సిమం అనేది ఉంటుంది. అప్పుడప్పుడు పోలీస్ సిబ్బంది కొన్నిసార్లు ఉత్సాహం కూడా ప్రదర్శిస్తుంటారు. ఆ ఉత్సాహాన్ని ప్రదర్శించే తగ్గించండి.
మీ ఉత్సాహం, మీ ఎనర్జీని నేరగాళ్ళను పట్టుకోవడానికి ఉపయోగించండి అని చెప్పి నా సూచన. అదేవిధంగా ఈ మధ్యకాలంలో డ్రగ్స్ అనేది, గంజాయి అనేది విపరీతంగా పెరిగిపోయింది. దానికి ప్రధానమైన కేంద్రం ఏఓబి. ఏఓబిలో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి నేను రాష్ట్రం అన్ని ప్రాంతాల నుంచి సమాచారం తెప్పించుకున్నా. మన దగ్గర గంజాయి పెంపకాలు లేవు, మినిమం మేబీ 1% ఆర్ లెస్ దాన్ 1%. కానీ మ్యాక్సిమం ఏఓబి నుంచి మన ప్రాంతానికి వస్తుంది. 100,000 కేజీల గంజాయి మన రాష్ట్రంలోకి వస్తుంది అని అంటే ఎక్కడో మనలో లోపం ఉంది, సిబ్బంది పర్యవేక్షణ తక్కువ ఉన్నది. నాయకులను కాపాడడానికో, నాయకులను మెప్పించడానికి పెట్టే దృష్టి ఇటు నుంచి అటు ఫోకస్ షిఫ్ట్ చేయండి. సరిహద్దుల్లో పహారా గాయండి. దేశంకు ప్రమాదం పొంచి ఉన్నదంటే దేశ సరిహద్దుల్లో సైనికులు ఎట్లా పహారా కాసి దేశాన్ని కాపాడుతున్నారో మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామో, రాష్ట్ర సరిహద్దుల్లో పహారా గాయండి. ఎవడు కూడా ఒక గంజాయి మొక్కను కూడా ఈ రాష్ట్రంలోకి తీసుకురావద్దు. ఎవడైనా తీసుకొచ్చాలన్న ఆలోచన వస్తే కూడా వాడి వెన్నులో చలి భయము రెండు చొరబడాలి తెలంగాణ పోలీసులు అంటే. ఆ బాధ్యత మీది. మీకేం కావాలో నాకు చెప్పండి, మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని ఎంపవర్ చేసే బాధ్యత మా ప్రభుత్వానిది. మీరు నిర్లక్ష్యంగా ఉండి లేదా అలసత్వము లేదా సహకరించే విధానం ఏదైనా ఉంటే దయచేసి మీరు అడిగితే మిమ్మల్ని బదిలీ చేస్తాము. కానీ అందులో ఎవరైనా దొరికితే మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏ ఆబ్లిగేషన్స్ కూడా మిమ్మల్ని కాపాడవు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆబ్లిగేషన్స్ ఆర్ ఒబ్లైజ్డ్ ప్రొవైడెడ్ హానెస్టీ ఇంటిగ్రిటీ అండ్ హార్డ్ వర్క్. ఇవి లేకుంటే మేమేమో ఆబ్లిగేషన్ ఒక నాయకుడిని తీసుకొని వెళ్తాం, ముఖ్యమంత్రి గారికి చెప్పించుకుంటాం, మేము ఏదో పొజిషన్ తెచ్చుకుంటాం అనేది మీరు బుర్రలోకి వెళ్ళి తీసేయండి. రెండవది, చాలా సందర్భాలలో పోలీసులలో నేను వింటుంటాను ఎస్ఐ పైన ఉండే పోస్టులలో అక్కడో ఇక్కడో ఏదో ఇచ్చి పోస్టు తెచ్చుకున్నాను. ఎవరైనా నగదు బదిలీతోని బదిలీ అయి వచ్చిండ్రంటే వాళ్ళ వెనకాల ఏసీబీ విజిలెన్సో ఏదో ఒకటి తగిలిస్తా నేను. రూపాయి లేకుండా మీ చిత్తశుద్ధిని మీ కష్టాన్ని నమ్ముకోండి, తప్పకుండా మీకు పోస్టింగ్ వస్తుంది. ఈ వేదిక మీద ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్నోళ్ళు కానీ నాకు తెలిసి ఎవరు ఎలాంటి అప్లికేషన్స్, ఎవరు ఎలాంటి నగదు బదిలీతో పోస్టింగ్ వచ్చిందని నేను అనుకోవడం లేదు. మీరు ఒకవేళ అట్లాంటిది ఏమన్నా జరిగితే అది మీ తప్పే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, ఎక్కడ కూడా అట్లాంటి తప్పు జరగడానికి వీల్లేదు. అవసరానికి మించి ఒత్తిడి తెచ్చినా, అనవసరంగా ఎక్కడైనా నగదు బదిలీ చేసి పోస్టింగ్ తెచ్చుకున్నా, తెచ్చుకున్న వాళ్ళే ఇబ్బంది పడతారు. నాకు చెప్పే రాజకీయ నాయకులు నేనేమీ అనను. పొలిటికల్ కంపల్షన్స్ నాకు ఉండొచ్చు, కానీ పోస్టింగ్ తెచ్చుకున్న తర్వాత మీరు కొనసాగాల్సిన అవసరం కూడా ఉంది. దయచేసి ఆ దిశగా ఆలోచనలు మీరు మానండి. మీరు కష్టపడితే మిమ్మల్ని గుర్తించి సముచితమైన గౌరవం, సముచితమైన హోదా డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసు బదిలీలలో ఒక్క రూపాయి ఎవరైనా ఖర్చు పెట్టిందంటే దాన్ని నేరంగానే చూస్తుంది మా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా సమాజంలో పోలీసు అని చెప్పుకోవడానికి వాళ్ళ పిల్లలు, ప్రధానంగా మా కుటుంబ సభ్యులు పోలీసులు అని చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. కారణం, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న ఒక అభిప్రాయం, ఆ అభిప్రాయం మారాలి. మన పిల్లలు సంతోషంగా ధైర్యంగా మా నాన్ననో మా అన్ననో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, అది కానిస్టేబుల్ కావచ్చు, డీజీపీ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్తోని వాళ్ళు గొప్పగా చెప్పుకునేటట్టు ఉండాలి. మా ఫ్యామిలీ మెంబర్, మా బ్రదర్ ఆర్ మా ఫాదర్, మా మదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారని గొప్పగా మన పిల్లలు చెప్పుకుంటే, ఆ పిల్లలు చెప్పుకోగలిగిన పరిస్థితి వచ్చింది అని అంటే డెఫినెట్గా మనం సిన్సియర్గా హానెస్ట్గా పనిచేస్తున్నామని చెప్పి మనకు మనం నిర్ణయించుకోవచ్చు. అదేవిధంగా పోలీస్ పెంపకంలో పిల్లలు పెద్దగా రాణించరు అనేది కూడా ఉన్నది. అక్కడక్కడ చాలామంది నేను కలిసినప్పుడు పోలీసు వాళ్ళ పిల్లలు ఎవరు పెద్దగా బాగుపడ్డోళ్ళు కానీ ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా లేరా, పోలీస్ ఆఫీసర్స్ అవుతారు కానీ వాళ్ళ పిల్లలు
పెద్దగా కాలేదు అని. నేను ఎందుకు అని కొంత విశ్లేషణ చేసిన దానికి ఒక కొన్ని కారణాలలో నేను చెప్పే కొన్ని కారణాలు అయి ఉండొచ్చు. వాళ్ళు సరైన సమయము కుటుంబ సభ్యులకు కేటాయించకపోవడం, వారాలు నెలలు సంవత్సరాల కొద్దీ వీధుల్లో విధులు నిర్వహిస్తూ కుటుంబం మీద సరైన పర్యవేక్షణ లేకపోవడం, కుటుంబంతో ఒక ఫ్యామిలీ బాండింగ్ లేకపోవడం కూడా పిల్లలు అనుకున్న స్థాయికి రాకపోవడానికి ఒక కారణం అయి ఉండొచ్చు. రెండవది, మనము ఉద్యోగం చేసేటప్పుడు కొంత సంపాదిస్తే పిల్లలకు సరిపోతుందన్న ఆలోచనతోటి పిల్లల చదువుల మీద మనం ఫోకస్ పెట్టకపోవడానికి కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. కానీ నేను గర్వంగా ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు మా జిల్లా ఎస్పీ. ఆ కాలంలో ఎస్పీలు బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, చారు సిన్హా గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ జిల్లా ఎస్పీ ఉన్నప్పుడు జిల్లాలో పోలీసు అంటే ఒక భయము, ఒక గౌరవము, పోలీసు అధికారులు అంటే ఒక మర్యాద ఉండే. స్లోగా అది పడిపోతూ వచ్చింది. పోలీసుల పెంపకాలలో పెద్దగా పిల్లలు రాణించరు, పిల్లలు పెద్దగా ఉన్నత హోదాకు రాదని ఏదైతే అభిప్రాయం ఉందో, నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరితో పంచుకోదలుచుకున్నా, నాది పోలీస్ కుటుంబం. మా అన్న భూపాల్ రెడ్డి అని వనపర్తిలో కానిస్టేబుల్గా పనిచేసాను. కానిస్టేబుల్గా పనిచేసి మా అన్న పెంచుతున్న ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని. మీరు మీ పిల్లల్ని పెంచేటప్పుడు వాడికి సమాజం పట్ల, ఈ సమాజంలో సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టండి. పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లల్ని పెంపకంలో వైఫల్యం చెందరు, సమాజంతో పాటు పిల్లల్ని కూడా అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని గర్వంగా చెప్పుకునేటట్టు చెప్పండి. నేను ఎందుకు ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నా అంటే, మా అన్న మమ్మల్ని పెంచిన విధానం, ఈరోజు నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. మీరు కూడా అందుకే పోలీస్ పిల్లలకు విద్యా విధానంలో ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఆనాడు ఉందో లేదో నాకు తెలియదు. ఈనాడు నేను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన, ఇప్పుడు కూడా మేము చెప్పదలుచుకున్నా మీకు, గ్రేహాండ్స్ దగ్గర ఉన్న 50 ఎకరాల స్థలంలో ఎట్లయితే దేశంలో సైన్యం కోసం పనిచేసే పిల్లలకు సైనిక స్కూల్స్ ఎట్లున్నాయో, ఇవాళ పోలీస్ సిబ్బందికి సంబంధించి హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఎవరి పిల్లలైనా ఆ స్కూల్లో ఉచితంగా 6th class నుంచి పీజీ వరకు చదువుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుంది. మీ పిల్లలు ఎవరు నిర్లక్ష్యానికి గురి కావాల్సిన అవసరం లేదు. మీ పిల్లలకి ఎవరికి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు రాకూడదు. ఈ ప్రభుత్వం పోలీసుల పిల్లల్ని ప్రత్యేకంగా చూస్తుంది. మీ పిల్లల చదువుల కోసం, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పునాదులు వేస్తుంది. ఈ రాష్ట్రంలో రెండు, ప్రధానంగా పోలీస్ పిల్లల కోసం బ్రహ్మాండమైన 6th class to PG వరకు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఉచిత విద్యా విధానాన్ని తీసుకొచ్చి హోంగార్డ్ పిల్లోడైనా డీజీపీ పిల్లోడైనా అక్కడ ఒకే క్లాస్లో పక్కన పక్కన కూర్చొని చదువుకునే విధానాన్ని, అంత అధునాతనమైన విధానాన్ని, ఒక ISBలో చదువుకుంటే, ఒక IIITలో చదువుకుంటే ఆ పిల్లలకు ఏ విద్య అందుతుందో, ఏ రకమైన మౌలిక వసతులు ఉంటాయో, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లల కోసం ఏర్పాటు చేసే ఎడ్యుకేషనల్ సొసైటీలో అన్నిటిని ఏర్పాటు చేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఎంత కష్టపడ్డా, ఎవరు ఏ స్థాయికి చేరినా, చివరికి మన తాపత్రయమంతా మన పిల్లలే. మనం సంపాదించిందైనా, మనం సంపాదించిన గౌరవం గుర్తింపైనా మన పిల్లల కోసమే. ఆ పిల్లల భవిష్యత్తే బాగలేనప్పుడు మీకు ఈ ఉద్యోగం ఉండేమి, నాకు ఈ హోదా ఉండేమి అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అందుకే కష్టపడే మీకోసం అండగా నిలబడే బాధ్యత నాది, నిజాయితీగా పనిచేసే బాధ్యత మీది. నిజాయితీగా పనిచేస్తే మన రాష్ట్రాన్ని సైబర్ క్రైమ్ నుంచి కావచ్చు, లేకపోతే యాంటీ నార్కటిక్ బ్యూరో డిపార్ట్మెంట్ యాక్టివ్గా పనిచేసే వాళ్లకు నా ప్రభుత్వంలో అప్రిషియేషన్ ఉంటుంది. సందీప్ సాండిల్య గారు లాస్ట్ మంత్ రిటైర్ అయింది,
నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఒక్కరికే ఎక్స్టెన్షన్ ఇచ్చిన ఇన్ కంటిన్యూ ఆఫ్ దీన్ దట్ పోస్ట్. వారి కన్విక్షన్, వారి కమిట్మెంట్ పట్ల ఈ ప్రభుత్వానికి విశ్వాసం, నమ్మకం ఉండడం వల్ల సందీప్ శాండిల్య గారిని డైరెక్టర్ టీజీ నాప్కి మళ్ళీ కంటిన్యూస్గా ప్రభుత్వం జీవో ఇచ్చింది. పర్సనల్గా మా కోసం నేరాలు చేయడానికో, నిఘాలు పెట్టడానికో ఎవరికి పదవి ఉన్న అంటే ప్రమోషన్స్ ఉండవు, పొజిషన్స్ ఉండవు. అట్లాంటి మిస్కన్సెప్షన్స్తో ఎవరైనా డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉన్నా మీరు మైండ్లో ఏమని ఉంటే తీసేయండి. ఈ పొలిటికల్ అప్లికేషన్స్ కోసం, పర్సనల్గా పొలిటికల్ బెనిఫిట్ కోసం మీరు ఎవరేం పనిచేయాల్సిన పని లేదు. మీరు చేయాల్సిందంత సామాజిక బాధ్యతతో పనిచేయండి. ఈ సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర పోలీస్ పాత్ర. ఆ పోలీస్ అనే పదానికి గౌరవం వన్నె తెచ్చే విధంగా మీ అందరూ వ్యవహరించాలి అని, మీ అందరు కూడా కష్టపడాలని, మీ అందరిని ఎందుకంటే గ్రౌండ్ స్టాఫ్ మీరే. యూనిఫామ్డ్ ఫోర్సెస్లో హెచ్ఓ ఇస్ ద కీ రోల్. పైన ఉండే అధికారులంతా మీరు ఇచ్చే నివేదికల మీద రివ్యూలు చేసేటోళ్ళు, రిపోర్ట్ చేసేవాళ్ళు, పర్యవేక్షించే వాళ్ళే. కానీ గ్రౌండ్లో నిజంగా వెళ్ళి పర్యవేక్షించాల్సిన బాధ్యత మీది. మీరు తప్పు చేస్తే అమాయకులకు నష్టం జరుగుద్ది. మీరు న్యాయం చేస్తే, మీరు నిజంగా విచారణ చేస్తే అది చాలామందికి సహాయం అవుతుంది. ఇవాళ ఇక్కడికి పిలిచిన సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఏసీపీలు, డీసీపీలు ఆర్ అదర్వైజ్ కమిషనర్స్ కోసం కాదు, ఇది కంప్లీట్ పోలీస్ వ్యవస్థ కోసమే నేను ఈరోజు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ నుంచి మాట్లాడే ప్రతి సమాచారం హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు అందరికీ చేరాలన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం పోలీసుల పట్ల సానుభూతితోని సమస్యలను పరిష్కరించే విధానంతో ముందుకెళ్తుంది. మీ అందరు మీ డిపార్ట్మెంట్స్కు ఉన్న సమస్యలు నేనున్నప్పుడు పరిష్కరించుకోకపోతే మీ జీవితకాలంలో మీరు పరిష్కరించుకోలేరు. నేనున్నప్పుడు మీ సమస్యలు ఏమున్నాయో నా దృష్టికి తేండి. 24/7 ఈ ప్రభుత్వం మీ పట్ల సానుభూతితో ఉంటుంది, మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. మీరందరూ బాగా పనిచేయాలని. మన తెలంగాణ బ్రాండే హైదరాబాద్. ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయిందంటే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి. ఈ హైదరాబాద్లో నేరాలను నియంత్రించకపోతే, ఇట్లాంటి అరాచకత్వాలను తగ్గించకపోతే రాష్ట్రానికి కూడా తీవ్రమైన నష్టం జరుగుద్ది. అందుకే మీరందరూ మీ మీ బాధ్యతలు నెరవేర్చాలి అని, మీరందరు కష్టపడాలి అని. మీ బాధ్యతను రోజుకు ఉదయం లేచినప్పుడు ఒక 2 నిమిషాలు గుర్తు చేసుకోండి. చివరగా ఒక్క మాట, ప్రపంచానికి సాధించిన ఏ వ్యక్తికైనా, అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్కైనా, లేకపోతే ఒబామా అయినా, ఏ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికైనా 24 గంటలే ఉన్నది. 24 గంటలలో 8 గంటలు మనం నిద్రపోవడానికో, తినడానికో కుటుంబానికి సమయం కేటాయిస్తుంటాము. మిగతా 16 గంటలు మనం ఏ విధంగా ఏ వర్టికల్స్ డివిజన్ చేసుకొని మనం పనిచేస్తుంటామో దాన్ని బట్టి మనం బిల్ క్లింటన్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, ఒబామా కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే రవిగుప్తా డీజీపీ కావచ్చు, లేదా కానిస్టేబుల్ కావచ్చు, హోంగార్డ్ కూడా కావచ్చు. అంటే మనకున్న 16 గంటలలో మనం ఎన్నుకునే విధానం, మనం పనిచేసే విధానం, మన ఆలోచన చేసే విధానమే మనం ఎక్కడికి రీచ్ అవ్వాలనో అది డిసైడ్ చేస్తుంది. బాగా రాణించిన వాళ్ళకు ప్రపంచంలో అదానీ అంబానీలకు 48 గంటలు ఏం లేదు. రోజంటే వాళ్ళకు ఉన్నది 24 గంటలే, మనకున్నది 24 గంటలే, మీకున్నది 24 గంటలు. 24 గంటలలో ఒక 8 గంటలు పర్సనల్ లైఫ్ తీసేస్తే 16 గంటలలో మనం ఏ రకమైన పని చేస్తామో దాన్ని బట్టి మనం ఏమవుతామో, ఏం కావాలో, ఏం చేస్తున్నామో డిసైడ్ అవుద్ది. ఈ 16 గంటల్ని క్యాలిక్యులేటెడ్గా, మెటిక్యులస్గా, ఫోకస్డ్గా నేరాలను నియంత్రించడానికి, ఈ రాష్ట్రంలో సమస్యల్ని పరిష్కరించడానికి మీరు వినియోగిస్తే డెఫినెట్గా మంచి పోలీస్ అధికారులుగా మీరు గుర్తింపు తెచ్చుకుంటారు. మీరు గుర్తింపు తెచ్చుకోవాలి అని చెప్పి భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.